కమిషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేయడమే విద్యుత్ ఛార్జీల భారానికి కారణమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో మిగిలిలో ఉన్న రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. దీని ప్రకారంగా ఏం చేశారంటే ఆయన తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇలా 4 రూపాయలు 84 పైసలకి రేట్ ఇచ్చేసి కొనేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. నేనైతే నేను అధికారంలోకి వస్తే అసలు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచను, వీళ్ళు చాలా ఎక్కువ రేటు కొన్నారు కాబట్టి ఎన్ని 10,000 విద్యుత్ మెగావాట్ల విద్యుత్తుని అదనంగా మరి వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికి అప్పటికప్పుడు లేదు. కానీ ఈవేళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ కాడి నుంచి కోతలు తక్కువ. ఎందువల్లంటే మీరు వాళ్ళకి డబ్బు చెల్లించలేరు, వాళ్ళు తప్పనిసరిగా మరి ఆపేయడం జరుగుతుంది. ట్రూ అప్ ఛార్జీలు మరి నిన్న హైకోర్టు ఆపేయమని ఇచ్చింది.